మొన్నటి వరకు ఒక్కటిగా ఉన్న అల్లు ఫ్యామిలీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు మారిపోయారు. దానికి తోడు అల్లు అరవింద్ ఆస్తిని కూడా పంచేయడంతో అంతా కూల్గా సాగిపోతుంది. అయితే ఇప్పుడు ఆస్తిని పంచిన తీరుపై ముగ్గురు తనయులు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తన యావదాస్తిని ముగ్గురు కొడుకులకు సమానంగా పనిచేశాడు అల్లు అరవింద్. అందులో పెద్ద కొడుకు బాబీ ఉరఫ్ వెంకటేష్ కు గీతా ఆర్ట్స్ బాధ్యతలు ఇచ్చాడని తెలుస్తుంది. కానీ దీనిపై బన్నీ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అందులో అన్నయ్యతో పాటు తనకు కూడా కాస్త భాగం కావాలని కోరుకుంటున్నాడట అల్లు అర్జున్. తన సినిమాలను సొంత నిర్మాణంలోనే చేయాలని భావిస్తున్నాడు బన్నీ. ఇక ఇప్పుడు అన్నయ్యకు గీతా ఆర్ట్స్ వెళ్లడంతో తనకు కూడా భాగస్వామ్యం ఉండుంటే బాగుండేదని సన్నిహితులతో బన్నీ అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే అల్లు అరవింద్ కూడా ఇందులో కలగజేసుకుని బన్నీని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కావాలంటే అందులో భాగస్వామిగా ఉండొచ్చనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చాడని ప్రచారం జరుగుతుంది. అందుకే ప్రస్తుతం నటిస్తున్న అలవైకుంఠపురంలో సినిమాలో గీతా ఆర్ట్స్ కూడా భాగస్వామ్యంగా మారింది. ఇకపై తను చేసే ప్రతి సినిమాలోనూ గీతా ఆర్ట్స్ కూడా పార్ట్నర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇక మెగా ఫ్యామిలీలో అంజనా ప్రొడక్షన్స్ ఉన్నా కూడా సొంతంగా కొనిదెల ప్రొడక్షన్స్ పెట్టుకున్నాడు రామ్ చరణ్. అదే బాటలో అల్లు అర్జున్ కూడా గీతా ఆర్ట్స్నే తన అడ్డాగా మార్చుకోవాలని చూస్తున్నాడు. దానికి తోడు ఆస్తులు పంచిన తర్వాతే సొంతింటికి ముహూర్తం పెట్టుకున్నాడు అల్లువారబ్బాయి. ఇటీవల కుటుంబంతో కలిసి భూమి పూజ చేసిన అల్లు అర్జున్ దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఏదేమైనా కూడా ఆస్తిని వారసులందరికీ సమానంగా ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా చక్కగా అల్లు అరవింద్ పనిచేశాడని తెలుస్తుంది. మరి ఈ విషయంపై అల్లు కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మే అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి, చూసి ఆనందించండి.